చిరుతపుల గురించి మనకు తెలియని కొన్ని విషయాలు చెప్పడానికి మన ముందుకు వచ్చారు ఫారెస్ట్ ఆఫీసర్ సిరిపురపు మాధవరావు గారు. ఆయన మాటల్లోనే విందాం. అది క్యాట్ ఫ్యామిలీ అనమాట. చిరుతపులు కానీ పులి కానీ ఇవన్నీ కూడా క్యాట్ ఫ్యామిలీకి సంబంధించినవి. ప్రతి చిరుత యునిక్ అది, అంటే యునిక్ మనకి ఆ చుక్కలు అనేవి యునిక్గా ఉంటాయి. దానికి సేమ్ టైప్ ఆఫ్ డాట్స్ అనేది ఎక్కడ రిపీట్ అయ్యే అవకాశం లేదు. జనరల్గా ఇది షై అనివాళ్ళు మనకి లిపర్డ్ మనుషులకి చాలా తక్కువ కనిపిస్తుంది. మామూలుగా ఇవన్నీ కూడా సాలిటరీ యానిమల్స్ అంతా సింగిల్గానే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అవి కప్స్ పిల్లలతో ఉంటాయి, సబ్ అడల్ట్ అయ్యేంత వరకు వాటితో పాటు తిరుగుతాయి. సో మిగతా సందర్భాల్లో అవి సాలిటరీ యానిమల్స్, సింగిల్గానే ఉంటాయి. ఈవెన్ మేటింగ్ అయ్యేటప్పుడు కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అవి జంటగా మనకు అనిపిస్తాయి, అంటే మేల్ ఫిమేల్ కనిపిస్తాయి. జనరల్ కూడా ఆవాసాలు ఏంటంటే ఫారెస్ట్లో కొంచెము రాక్ ఫార్మేషన్స్ డెన్స్ లాగా ఉంటాయి. సో వాటిలో ఎక్కువ అవి ఉండేదానికి ప్రిఫర్ చేస్తాయి. లిపర్డ్స్ చాలా తక్కువ, మ్యానేటర్స్ అనేవి జనరల్గా ఉండవు. అసలు మనుషుల మీద అటాక్ చేసినా వాటిని కాపాడుకోవడం కోసం అటాక్ చేస్తే తప్ప తినడం కోసం లేకుంటే వాటికి ఆహారం కోసం అనే దాని గురించి జనరల్గా చేయవి. సో అట్లాంటి సందర్భాలు చాలా తక్కువ. సో అంటే మనకి ఫైనల్గా ఆప్షన్ లేనప్పుడు, అంటే మనం చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు, అది ఇక దానికి కూడా వేరే ఆప్షన్ లేకుండా మన మీద అటాక్ చేసినప్పుడు, సో దాంతో తిరగబడాల్సింది. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. కంపేర్ టు టైగర్ టైగర్ తోటి ఇది 100 to 150 kgs వరకు ఇది ఉండే అవకాశం ఉంది. అదైతే 400 kgs పైన ఉంటుంది మనకి టైగర్ అయితే. సో అందుకనే దాని ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది లెపర్డ్ సైజ్ తక్కువ, వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి దీని పవర్ అనేది కంపారిటివ్లీ లెస్ ఉంటుంది. సో కొంత మనం ప్రతిఘటించేదానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో అది అంతే, అది రేర్ ఛాన్సెస్. ముఖ్యంగా అవి అటాక్ చేసేటువంటి ప్లేసెస్ ఏంటంటే మెడ మీదనే ఎక్కువ అటాక్ చేస్తాయి. ఎందుకంటే అది కీ ప్లేస్. సో అది మనము అవాయిడ్ తప్పించుకోగలిగితే, అంటే కొంతసేపు మనం దాన్ని ప్రతిఘటించవచ్చు. అంటే మనం దాన్ని ఆ పంజాని మెడని తల దాని దొరకకుండా కనుక మనము ఎదురుగుండి దాని మీద ప్రతిఘటించగలిగితే, సో ఖచ్చితంగా కొన్ని గాయాలైతే అయితే కానీ దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ట్రైబల్స్ మీద ఇట్లా అటాక్ చేయడం, వాళ్ళు వాటితోటి తిరగబడి దాన్ని నిలువరించి వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే అది చాలా ధైర్యంతో కూడినటువంటి విషయం. కొంచెం ఫిజికల్గా కూడా కొంత ఇది ఉండాలి, మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఉన్నప్పుడే మనం అది చేయగలుగుతాం. అది ఉన్న లాస్ట్ ఆప్షన్. ఇవి కాకుండా ఏంటంటే మన జనరల్ కొన్ని ప్రికాషన్ మెజర్స్, వెనకాల బ్యాక్ మనకి మన వెనక తిరిగి మనం పనిచేస్తున్నా సరే వెనకాల మాస్క్ పెట్టుకోవడం, అంటే ఫేస్ మాస్క్ పెట్టుకొని మనం ఉంటే ఏంటంటే అది వెనక, అంటే ముందు అటాక్ చేయదు ఎప్పుడు కూడా, అది వెనక నుంచే బ్యాక్ అటాక్ చేస్తుంది కాబట్టి అది కొంత మనకి ప్రివెంటివ్ మెజర్ లాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఫీల్డ్లలో ఎక్కడెక్కడ పనిచేసే వాళ్ళు, పత్తి చీలల్లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే వీఆర్ సజెస్టింగ్ టు వియర్ ద మాస్క్ వెనక బ్యాక్. సో ఫేస్ మాస్క్ పెట్టుకుంటే ఏంటంటే వెనకాల నుంచి కూడా అది మనిషి అని చెప్పి అది అటాక్ చేసేదానికి కొంచెం సందేహిస్తుంది. జనరల్గా ఏంటంటే గ్రూప్స్, అంటే మినిమం ఇద్దరు ముగ్గురు మనుషులు కనుక ఉంటే మాత్రం అది 99% అటాక్ చేయదు. అంటే గ్రూప్స్ లాగా వెళ్ళడం అనేది వన్ ఆఫ్ ది సేఫ్టీ మెజర్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ ఐసోలేటెడ్ పోతే ఏంటంటే దానికి పాసిబిలిటీ ఎక్కువ. సో గ్రూప్స్కి వెళ్ళాలి, లేదా వీలైనంత మనం నాయిస్ చేసుకుంటూ పోవాలి, లేదా ఫైర్ అంటే మంట నిప్పు పెట్టడం వల్ల కూడా అది దరిదాపులోకి రాదు. జనరల్గా ట్రైబల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, అది కానీ మన స్లోత్ బీర్ కూడా ఇలాంటివి ఏంటంటే మనం ఫైర్ ఉంటే ఆ ఏరియాలోకి రావాలి.